శ్రీ గురుభ్యో నమః. రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం. నా పేరు డాక్టర్ రవిశంకర్ శర్మ. వాస్తు హస్త సాముద్రిక మరియు పంచాంగకర్తను, కూకట్పల్లి హైదరాబాద్. మీరు మా గురించి మొత్తం విషయాలు తెలుసుకోవాలంటే www.vangaravare.com నుంచి విజిట్ చేయండి. మా యొక్క ఎన్నో ఫ్రీ ఆర్టికల్స్ ఏదో మా యొక్క వెబ్సైట్లో ప్రచురం అవుతూ ఉంటాయి. మరియు మా యొక్క వీడియోస్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఈ యొక్క 15 రోజుల కాలం, అనగా ఈ యొక్క 15 రోజులు మే 15 నుంచి 31 వరకు ఈ యొక్క రాశి గ్రహస్థితులు, ఈ యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, అవి దేశం మీద ఎటువంటి ప్రభావాలను చూపిస్తున్నాయో తెలుసుకోవటం కొందాం. ముందు ముఖ్యంగా చూడాలంటే శుక్రుడు బుధుడు వృషభంలో, కేతువు తులలో, చంద్రుడు వృశ్చికంలో, కుజుడు శని మనకు కుంభంలో, శుక్రుడు గురుడు మనకు వచ్చేటప్పటికి మీనంలో ఉన్నారు, రావి రాహువు మేషంలో ఉన్నారు. శుక్రుడు బుధుడు ఎవరైతే మనకు వృషభంలో ఉన్నారో ఆ యొక్క కలయిక ఎంతో మంచిది. శుక్రుడు బుధుడు వృషభంలో కలవటం వల్ల ఆర్థిక స్థిరత్వంగా ఏదైతే మన యొక్క దేశం ఇప్పుడు అనుభవిస్తున్న యొక్క పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం సానుకూల పడే విధంగా కనపడుతూ ఉన్నది. దేశవార స్థితులగతులను బట్టి దేశంలో మొత్తం మీద ఆర్థిక ఇబ్బందులు అనేవి తప్పవు. మరియు కేతువు ఎక్కడైతే ఉన్నాడో కేతువు ఉన్న స్థానాన్ని బట్టేసి ఈ యొక్క మాదక ద్రవ్యాలు ఉపయోగం అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. చంద్రుడు ఉన్న స్థానాన్ని బట్టేసి ప్రజలు రోగగ్రస్తానికి గురవటానికి ముఖ్యమైన కారణంగా కనపడుతూ ఉన్నది. కుజుడు శని వచ్చినప్పటికీ మూలత్రికోణంలో కుంభంలో కలిగిన యొక్క శని ఎంతో అదృష్టాన్ని కలిగించగలడు. కానీ కుజుడు ఉన్న స్థానం అనేది అంత సరైన స్థానం కాదు. ఇది అగ్ని ప్రమాదాలకు, యాక్సిడెంట్స్ని ఎక్కువగా గురి చేసే విధంగా కనబడుతూ ఉన్నది. శుక్రుడు గురుడు ఉన్న స్థానం అనేది చాలా మంచి స్థానం, మీనస్థానం. ఈ యొక్క మీనస్థానంలో శుక్రుడు ఉచ్చ స్థానంలోనూ, గురువు స్వస్థానంలోనూ కలడు. ఇటువంటి స్థానం అనేది చాలా మంచి స్థానం అనేది చెప్పవచ్చు. విద్యార్థులకు చాలా మంచి ఫలితాలను కలిగించే ఒక సూచనలు కనబడుతూ ఉన్నాయి. విద్యా సంబంధిత విషయాలు నిదానంగా స్థిరపడే విధంగా కనబడుతూ ఉన్నది. ఏవైతే మనకు క్రితం 2 సంవత్సరాలు ఏవైతే విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అనుభవించిన యొక్క ప్రతిబంధకాలు ఉన్నాయో వాటి నుంచి స్థిరంగా వాళ్ళ యొక్క కోలుకునే విధంగా కనబడుతూ ఉన్నది. శుక్రుడు ఉచ్చ స్థానంలో గలడు. వివాహ సంబంధిత విషయాల్లో, ఇక ప్రేమ సంబంధిత విషయాల్లో కొంచెం ఆచితూచి ప్రజలందరూ వ్యవహరించవలసిన ముఖ్య సూచనగా చెప్పబడుతున్నది. రాహు ఉన్న స్థానం రాజకీయ నాయకులకి అంత ప్రతికూలంగా కనబడుతూ ఉన్నది. ఇప్పుడు మనం ఈ యొక్క ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి వాళ్ళు జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క 15 రోజుల కాలం, అనగా మే 15 నుంచి 31 వరకు చాలా మంచిగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే వారి యొక్క గ్రహస్థితి ప్రకారంగా లగ్నంలో రవి, రాహువు, శుక్రుడు, బుధుడు ధనస్థానంలో, మరియు కేతువు వాళ్ళ జాతకం ప్రకారంగా సప్తమంలో, అష్టమంలో చంద్రుడు, కుజుడు శని వాళ్ళకి కుంభంలో కలరు, మరియు శుక్రుడు గురుడు వేలులో ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితి వీరికి ఒక విధంగా మంచితనాన్ని, ఒక విధంగా ప్రాబ్లమ్ని క్రియేట్ చేసే విధంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే రవి లగ్నంలో ఉండటం వల్ల వీరికి విశేషంగా చెప్పాలంటే వీరికి ఎన్నో సన్మానాలు జరిగే విధంగా కనపడుతూ ఉన్నది. ముఖ్యంగా చెప్పాలంటే రవి లగ్నంలో ఉండటం అనేది చాలా చాలా మంచిది. మరియు బుధుడు వాకుకు సంబంధించిన ఒక గ్రహం. ఈ యొక్క బుధుడు వాకుకు సంబంధించిన ఒక గ్రహం అనేది ఎప్పుడైతే వీరికి ధనస్థానంలో ఉండటం వల్ల వీరికి చాలా మంచి ధనయోగం అనేది పట్టబోతూ ఉన్నది. మరియు వీళ్ళకి వివాహ సంబంధిత విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా చెప్పాలంటే శరీరం విధంగా కూడా కొంచెం అనారోగ్య విషయాలను కూడా వీరికి ఎదుర్కొనే విధంగా ఉంది. వివాహ విషయ సంబంధిత విషయాల్లో జాగ్రత్త అనేది చాలా చాలా అవసరం. అనవసరమైన తగాదాలు ఎదుర్కొంటారు. మరియు చెప్పాలి అంటే వీరికి కొత్త వివాహ సంబంధిత విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండటం అనేది ముఖ్యంగా చెప్పవలసిన విషయం. గురువు వీరికి వేయస్థానంలో ఉన్నా సరే వీరికి మంచి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి అనేది ధర్మకార్యాలకు సంబంధించిన విషయానికి సంబంధించిందే ఉంటుందన్నమాట. మరియు శుక్రుడు కూడా వీళ్ళకి వేయస్థానంలోనే ఉన్నాడన్నమాట. కానీ శుక్రుడు పైవేస్థానంలో ఉండటం వల్ల వివాహం వలన ధనలాభం జరుగుతుంది. మళ్ళీ కలత్రం వలన వీరు అధికంగా ధనాన్ని కూడా స్పెండ్ చేయగలసి వస్తుంది అన్నమాట. ఓకే, ఆ రెండు విషయాలు వీళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు వీరికి 24వ తారీఖు మనకు శుక్ర సంచారం ఉంది అన్నమాట.
ఆ శుక్ర సంచారం గురించి మరియు మనం సపరేట్ ఒక వీడియోలో మనం మాట్లాడుకుందాం. మరియు 17వ తారీఖు మనకు కుజగ్రహ సంచారం కూడా ఉందన్నమాట. 17వ తారీఖు కుజగ్రహ స్థానం ఎక్కడికి సంచారం అవుతుంది, మీనంలోకి సంచారం అవుతున్నది. అది కూడా వీరికి ఒక రకంగా యోగంగా ఉంది. దాని గురించి ఎలా ఉంటుంది, దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉండబోతున్నది ఈ యొక్క మేషరాశి వారికి అనేది సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం మనం. మరియు మిత రాశి ప్రాణాల ప్రకారంగా, మిత గ్రహస్థితుల ప్రకారంగా ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే వివాహ సంబంధిత విషయాలు అనుకూలంగానే ఉన్నాయి, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది ముఖ్యం. మరియు శుక్రుడు ఉన్న స్థానం కూడా అంత కరెక్ట్గా లేదు కాబట్టి కొంచెం అధికమైన ధన వ్యయం కూడా ఎక్కువగా ఖర్చు అవుతుంది కాబట్టి ఆ విషయంలో కూడా వీరు కొంచెం ఆలోచించడం అనేది మంచిదన్నమాట. వీళ్ళు ముఖ్యంగా పరిహారాల విషయానికి వస్తే వీళ్ళు చేయవలసింది ముఖ్యంగా ఏంటంటే కేతుగ్రహకి పరిహారం ఒకటి, శుక్రగ్రహానికి పరిహారం చేయటం అనేది ముఖ్యమైన సూచనగా చెప్పబడుతున్నది. స్వస్తి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.